Karnataka Palitam, Telangana Lonu, repeat Autunanatunaru, Rasta ACC, Maji Secretary, Mantri, Boseraju. T Congress Vijayani, Yavaru Apalerani, Party Vijayankosam Panchestanani Chepar. Manifesto ni Congress Balamantuna, Karnataka Mantri Boseraju, my correspondent Rakesh Reddy, face to face. Telangana ACC, Maji Secretary. Boseraju, Alage Prastha, Mantriga Gurunar, Karnataka, Karnataka, Falatalatra, Telangalo, Chalahopo Chindikada, Chalaguda, AC Secretary, Panja Secretary, Nakul under Mada, Aikata Kudricha, Pratim Boseraju, Maricuna, Ochenical Nepadiano, Elanti Olomichabotanaru, Karnataka, Chusintra, Telangalo, Ela, Planjas Kunde bound to the Navishan Line, Adikaskun, the Chapande, Karnataka Giltrota, Nijanki, Telangana, Karnataka Valakante, Telangana Congress, Nitreko Santa Shapadar, Congress, Kadikal Nokosane, Ashavalo Chigrinchini, Itla Elanda. Karnataka lo BJP chala adhikaramlo undi election time lo direct ga Modi gare vaatho padda Amit Shah garu Nadda garu chala teevramaina prayatnam chesaru ikkada Karnataka Telangana lo paristhiti nenu 5 samvatsaralu ikkada secretary ga unna almost rashtramla Telangana lo undi anni jillalalo paristhiti kuda అర్థం చేసుకున్నాం ఆయనది ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందని చెప్పి ఆయన కూడా సంశేఖరరావు గారు కూడా తెలుసు కర్ణాటకలో అయినటువంటి లాగా అక్కడ బీజేపీ ఉండొచ్చు ఇక్కడ బిఆర్ఎస్ ఉండొచ్చు బట్ యాంటీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అక్కడ మోదీ అంత ప్రయత్నం చేస్తే కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు అలాగే రకంగా చంద్రశేఖరరావు గారు ఎంతే ప్రయత్నం చేస్తే కూడా ఏమ చేయడం రాదని చెప్పి ఉద్దేశం కోసం మీకు ఆ బ్యాక్ గ్రౌండ్ చెప్తున్నాను సార్ ఏఐసీసీ సెక్రటరీ ఇక్కడ మీరు పని చేశారు గత ఎన్నికల్లో కీ రోల్ పోషించారు వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో మీరు ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఉండొచ్చు మధ్యప్రదేశ్ ఉండొచ్చు రాజస్థాన్ ఉండొచ్చు ఏమ 5 స్టేట్లకు ఎలక్షన్ అవుతాయి అందరూ కూడా సీరియస్ గా ఈ ఎలక్షన్స్ ని ఫేస్ చేయడానికి వాళ్ళందరూ వేరు సార్ మీరు పర్టిక్యులర్ గా మీకు ప్రతి బూత్ స్థాయిలో మండల స్థాయిలో మీకు ఇక్కడ లీడర్ తెలుసు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీతో ఈజీగా అప్రోచ్ కావడం అనేది వాళ్ళకి ఈజీ అవుద్ది కాబట్టి ఎన్నికల సమయంలో ఇక్కడ పనిచేస్తారా మీరు తప్పకుండా ఏఐసీసీ అటువంటి అన్ని చూసే ఎవరెవరిని ఏ స్టేట్ కి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు హైకమాండ్ ఏఐసీసీ ఏ రకంగా చేస్తే ఆ రకంగా చేస్తాం ఏ పొజిషన్ లో ఉంటే కూడా మాకు పార్టీ ఇంపార్టెంట్ నాకంటూ పార్టీ పరంగా సంగతి సార్ రెగ్యులర్గా నాకు టచ్లో ఉన్నారు త్రోట్ అంతా ఎవరు ఇప్పుడు బీజేపీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది టచ్లో ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను ఇన్ఛార్జి గారితో కూడా మాట్లాడాను వాళ్ళిద్దరు ముగ్గురు కూడా మళ్ళీ పార్టీలోకి మన పార్టీలోకి రావడానికి ఒక సిద్ధత తయారైంది వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 100% తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కర్ణాటకలో 40% కమిషన్ అంటూ ఒక నినాదాన్ని తీసుకున్నారు తెలంగాణలో అలాంటి మేనిఫెస్టో అమలయ్యడానికి నినాదానికి ఏమైనా ఆస్కారం ఉందా దానికి ఆల్రెడీ మాకు అడ్వైజర్స్ ఉన్నారు ప్లానింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మేనిఫెస్టో కమిటీ రెడీ అవుతుంది సో వీళ్ళందరూ పెద్దలందరూ కూర్చుని స్టేట్ పెద్దలందరూ కూర్చుని అనుభవసులు ఉన్నారు సో వాళ్ళందరూ కూర్చుని ఏ రకంగా దాన్ని తీసుకు ఆల్రెడీ మధ్యప్రదేశ్లో అనౌన్స్ చేసి ఉంటుంది ఏం చేస్తాం కానీ అక్కడ మా కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇష్యూ చేసాం ఎంతే కష్టమైతే కూడా ఇప్పుడు అన్నీ వాళ్ళ మొన్న బస్సు యోజన కంప్లీట్ అయింది తెలంగాణ నేతల మధ్య ఐక్యత గొడవలు మీకు తెలియదు కాదు చాలాసార్లు కూడా మీరు అందరితో డిస్కస్ చేశారు ఐక్యత కోసం ఏమైనా కమిటీ చేసే అవకాశం ఉందో మీలాంటి వాళ్ళు మాట్లాడతారా చూడండి పొలిటికల్ పార్టీ అంటే భేదాభిప్రాయాలు ఉండే తీరాలి భేదాభిప్రాయాలు ఉంటేనే పొలిటికల్ పార్టీ అవుతుంది ఆ భేదాభిప్రాయాలను సమయం వచ్చినప్పుడు ఏ రకంగా సరిచేయాలనేది హైకమాండ్ ఉండేది సో ఆ రకంగా హైకమాండ్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వం మల్లికార్జున గారి నేతృత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం స్టేట్లో ఆ పిసిసి ప్రెసిడెంట్స్ సిఎల్పి లీడర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ ఉన్నారు అన్ని స్టేట్లు కూడా మా దగ్గర రాలేదా ఏ ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అవుతారని చెప్పారు 5 మంది చీఫ్ మినిస్టర్లు అని చెప్పి బీజేపీ వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏం చెప్పారో 100% కర్ణాటకలో నడుస్తుంది అలాగే తెలంగాణలో కూడా నడుస్తుంది సార్ బెంగళూరు కేంద్రంగా టీ కాంగ్రెస్ పాలిటిక్స్ నడుస్తున్నాయనేది చాలా రోజులు కూడా తెలంగాణలో చర్చ జరుగుతుంది మీరైనా డికే శివకుమార్ అయినా ఏంటి వాట్ ఈస్ ద రీజన్ ఏదైనా నిజంగానే అలాంటి జరుగుతుందా నడుస్తుంది చెప్పాను కదా మీకు కాంట్రాక్ట్లో ఉన్నారు మేము మాట్లాడుతున్నాం సరిచే వాళ్ళకి చెప్తున్నాం ఇన్ఛార్జ్ గారికి పిసిసి ప్రెసిడెంట్ గారికి వాళ్ళకి మాహితీ ఇస్తున్నాం సో సహజంగా జరుగుతుంది కదా ఆ పార్టీ బీజేపీ డైల్యూట్ అవుతుంది అనేది జనంలో ఉంది లీడర్లో వచ్చింది ఎవరైనా రాజకీయంగా పెరగాలని ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు దారిలు చూసుకుంటారు అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది చూస్తున్నారు ఎంత వీక్ అవుతుంది పార్టీ
అయితే ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. డికే శుంకర్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాబోతున్నాడు అనేది ఉంది, నిజమేనా సార్? డికే శుంకర్ డైరెక్ట్గా ఈ తెలంగాణ పాలిటిక్స్కి ఇన్వాల్వ్ కాబోతున్నాడు ఎలక్షన్ టైం? డైరెక్ట్గా ప్రశ్న లేదు, డైరెక్ట్గా హైకమాండ్ చెప్తే ఇన్వాల్వ్ అవుతారు అంతే. ఎవరైనా హైకమాండ్ కొన్ని స్టేట్లు కొంతమందిని పంపిస్తారు, కొంతమంది కొంత డీల్ చేపెట్టారు. హైకమాండ్ చెప్తే హైకమాండ్ చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఓకే, కర్ణాటక తెలంగాణ రెండు పాలిటిక్స్ మీరు తెలుసు, మీకు అక్కడ ఉన్న ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తే ఇక్కడ పార్టీకి లాభం జరుగుతుంది? అది మా వాళ్ళు ఆల్రెడీ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 5 గ్యారంటీలు ఇచ్చామా, మనం ఇచ్చిన గ్యారంటీలు ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో స్ట్రాటజీ ఏ రకంగా వర్కౌట్ చేయాలో అది సీనియర్ లీడర్స్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళందరితో సంప్రదించి చేస్తారు. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్కు కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కూడా గవర్నమెంట్లోకి వస్తామంటూ కూడా కర్ణాటక మంత్రి బోసరాజు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.